అరెస్ట్. ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబును సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. నంద్యాలలో ఉన్న ఆయన బస్సు చేసి బస్ నుంచి కిందకు రాగానే సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతలు కార్యకర్తలు భగ్గుమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసేందుకు రోడ్ల మీదకి వచ్చారు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను నిలిపివేసింది. అలాగే పోలీసులు టీడీపీ నేతలను హౌస్ అరెస్టులు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరసనలు ప్రారంభించారు. దీంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడే నిర్బంధిస్తున్నారు, హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలను అదుపులోకి తీసుకున్నారు. మరికొందరిని హౌస్ అరెస్ట్ చేశారు. కొందరు ప్రముఖ నాయకుల ఇళ్ల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంకలపూడి అనిత ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. అలాగే నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను హౌస్ అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు.